విపక్షాల కండ్లు మండుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్, దేశంలో ఎక్కడా లేని వినూత్న పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ప్రజాదరణ చూసి విపక్షాల కండ్లు మండుతున్నాయి. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన టీఆర్ఎస్ పై విశ్వసనీయత ఉంటుంది తప్ప అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసే బీజేపీ కాంగ్రెస్ పై కాదు. ఎన్నికలు ఏమైనా టీఆర్ఎస్ దే గెలుపు అన్న నానుడి హుజూరాబాద్ లో నిజమవుతుంది. దేశంలో ఎక్కడా లేని వినూత్న పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేని వినూత్న పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. గీ ముచ్చట నేను చెప్పింది కాదు, ఊళ్ళలో గింత పోరగాడు లాగేసుకున్న పోరగాడిని అడిగినా చెప్తాడు, ఒరేయ్ చదువులన్నీ ఫ్రీ అట్రా అంటే ఊకాక ఎవరు చెప్పింది, మా అమ్మ మా అయ్య పొలం పని చేసి ఫీజు కడతాను. గదేంద్ర పెద్ద సార్ చెప్పిండు కదా కేసీఆర్ సార్ అంటే గాయని చెప్పడం నువ్వు వినడం, నువ్వు చదువుకున్నావు కాక నీకు గది కూడా తెలవదా, ఆయన చెప్తాడు కానీ చేస్తాడా అని లాగేసుకునే పోరడు కూడా అంటాడు ఊళ్ళో. గా వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. మస్తు ఎన్నికలు వచ్చినప్పుడు మనుషుల్ని మభ్యపెట్టాల్సి వచ్చినప్పుడు మస్తు పథకాలు చెప్తారు. ఏ పథకం ఈ తెలంగాణలో సక్సెస్ఫుల్గా రన్ అయింది, ఏ పథకం ద్వారా ఒక నిరుపేద ఈరోజు సంతోషంగా ఉంటాడు, ఏ పథకాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తి చేసినాం, ఫుల్ ఫ్లెజ్డ్గా కాకపోయినా 70% అయినా ఏ పథకాన్ని మనం పూర్తి చేసినాం. గీ ముచ్చట్లు చెప్పు సారు, కళ్ళు మండడం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కళ్ళు మండడం కాదు, మీ పథకాల పేరు చూసి చూసి ఆ పేదోళ్ళ కడుపులు మండుతున్నాయి. వీళ్ళు ఏంది ఇస్తారా సస్తారా మా గుండెలు ఆగిపోతారా, నేను ఒక ముసలబ్బ చెప్తుంది, గీ 10 లక్షలేమో కానీ బేజారైపోతుంది బిడ్డ, బీపీలు పెరిగిపోతున్నాయి, వస్తాయా రావా, గవాడి అకౌంట్లో ఫ్రీజ్ అయినాయి నాకు అసలే రాలేదు, అరే వాడికి ఎందుకు వచ్చినాయి నాకెందుకు రాలేదని గుండె నొప్పులు వచ్చి సస్తన్నాం బిడ్డ, వీళ్ళ పథకాలు పాడుగాను అని చెప్పింది. కళ్ళు మండడం కాదు, వాళ్ళ కడుపులు మండుతున్నాయి కదా, దాని ఫలితమే హుజూరాబాద్ ఎన్నికల ఫలితం అని కూడా గవాళ్ళందరూ అయితే చెప్తున్నారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన, అవును తెలంగాణనే మందు బాటిళ్లకు వైన్ షాప్లకు బీర్లు షాప్లకు మత్తు పదార్థాలకు అలవాట్లో 1 స్థానంలోకి తెలంగాణ వెళ్ళడానికి ఎంతసేపు పట్టదు, ఇది ప్రపంచానికే ఆదర్శంగా తెలంగాణ నిలవబోతోంది, ఇది మాత్రం అక్షర సత్యం, బాగా చెప్పినావు సారు. అసత్యాలు ప్రచారం చేసే బీజేపీ కాంగ్రెస్ పై కాదు. అసత్యాలు ప్రచారం ఎవరు అనేది నేనొద్దు, ఇగో ఓ శ్రీనివాస్ గౌడ్ సార్ నేను కాదు, దా నువ్వు నాతో పాటు ఎవరి దగ్గరైనా మైక్ పెడదాం, అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులు ఎవరు అని వాళ్ళు ఎవరు ముచ్చట చెప్తారో చూడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి వదిలేసి వాళ్ళు అసత్య ప్రచారం చేసిండ్రు, వీళ్ళ కడుపులు మండుతున్నాయి, వాళ్ళు కాళ్ళు గాలినాయి, నేను చెప్పులు ఇచ్చినా చెప్పులు లేకపోతే నడవలేకపోయినరు, ఆ మందు షాపులు పెట్టుకొని 15%, 10%, 5% రిజర్వేషన్లు ఇచ్చినా మీ చదువుల కోసం కాదు, మీ ఉద్యోగాల కోసం కాదు, మీ బతుకు తెరువు కోసం కాదు, మీ ఇండ్ల కోసం కాదని గొప్పలు చెప్పుకుంటూ నువ్వు ఉన్నావు చూసినవా, ఇక నిన్నేమనాలో నాకు అంతకంటే అర్థం కావట్లేదు శ్రీనివాస్ గౌడ్ సారు. ఫస్ట్ మన గురి కింద మన కింద నలుపు చూసుకో, ముందు నెక్స్ట్ అక్కడ ఎలక్షన్స్ వస్తే నీ పరిస్థితి ఏందో చూసుకో.